మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. మండమిలిగే పండుగను అత్యంత వైభవంగా ప్రారంభించారు గిరిజన పూజార్లు. మహాజాతరకు వారం ముందే ప్రారంభించే పూజా కార్యక్రమాలను మండమిలిగే పండుగ అంటారు. మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండలో ఆదివాసీలు జాతరను ప్రారంభిస్తారు. వనదేవతలను పూజించడంతో జాతర మొదలవుతోంది. ఈ రోజు నుంచి ఆదివాసీల ఇళ్లకు బంధువులు వస్తారు. అమ్మవార్లను గద్దెకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మండమిలిగే పండుగ నుంచి మహాజాతర వరకు ఉపవాసముంటూ పూజలు నిర్వహిస్తామని గిరిజన పూజార్లు చెబుతున్నారు. మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. మేడారం జాతరకు అంకురార్పణ జరగనుంది. మొన్నటి బుధవారం రోజు గుడిమెలుగే పండుగ నిర్వహిస్తే ఇలా మండమెలుగా పండుగ నిర్వహించడం తోటి ఈ పండుగ వచ్చే బుధవారం అమ్మవార్లను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడతాబోతున్నారు. మనం ప్రస్తుతం మేడారంలోని సమ్మక్క పూజా గది వద్ద ఉన్నాం. ఈ పూజా గది వద్ద ఈ సమ్మక్కను తీసుకొచ్చే పూజారి ఉన్నారు. ఆ పూజారి మండమెలుగా పండుగ ఎట్లాంటి సాంప్రదాయాలు నిర్వహిస్తారో తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పండి, మీరు ఇవాళ మండమెలుగా పండుగ నిర్వహిస్తారు, ఎలాంటి సాంప్రదాయాలు పాటిస్తారు? ఈరోజు మండమెలుగే పండుగ అంటారు. పొద్దున లేస్తాం, ఇంటికాడ ఆడపడుచులు కూడా ఇల్లు కడుక్కోవడం, శుభ్రం చేసుకోవడం, దీపం ముట్టించుకోవడం, మేము కూడా పొద్దుగాల స్నానం చేసి ఒక పొద్దులుండి గ్రామ దేవతలకు మొత్తం పూజించడం జరుగుతుంది. పూజించిన తర్వాత దూరం స్తంభాలు ఎత్తుతాం. దూరం స్తంభాలు ఎత్తిన తర్వాత సాయంత్రం పూట అమ్మవారిని గద్దెల పైన తీసుకుపోయి తెల్లవాళ్ళు జాగరాలు చేస్తాం. జాగరాలు చేసిన తర్వాత మళ్ళీ పొద్దుట తీసుకుని అమ్మవారిని గుళ్ళో తీసుకొస్తాం. అంటే ఇంట్లో పూజా కార్యక్రమాలు ఏమి చేయబోతారు? మా ఇంటి దగ్గర అంటే మామూలుగా ఇప్పుడు అమ్మవారికి ఎట్లా పొద్దుగాలు లేచి దీపం పెట్టి కొబ్బరికి ఎట్లా కొడతాము, అదే టైంలో కూడా ఇప్పుడు కూడా అట్లా కొట్టుకుంటామంట. గతంలో చూసుకున్నట్లయితే అడవికి వెళ్ళి బొంగులు ఇవి ప్రకృతి సిద్ధంగా వెలిసిన తీసుకొచ్చేది, అట్లాంటి సంప్రదాయం ఉందా ఇప్పుడు? అటువంటివి ఉన్నాయండి. అదే అమ్మవారి రోజున, అంటే ఈ రోజున మండమెలిగే కార్యక్రమం పండుగ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ బుధవారం రోజున వనం ఉంటుంది, తర్వాత జాతర అమ్మవారిని తీసుకొచ్చే కార్యక్రమం. గ్రామాలలో బంధనం నిర్వహిస్తారు. బంధనం అంటే ఏంటి? అంటే మేము అందరం కూడా ఈ రోజున మా ఊర్లో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఇళ్ళకి ముగ్గు పెట్టుకుంటారు, తర్వాత అమ్మవారికి పూజ చేసి తర్వాత కొబ్బరికాయలు ఇట్లా కొట్టుకుంటారు. అదేవిధంగా మేము కూడా ఇక్కడ అమ్మవారి పూజ మందిరంలో మేము ఇదంతా శుభ్రం చేసుకొని అమ్మవారికి గుడియాలకి ముగ్గు లేపిస్తాం మా ఆడపడుచులతోటి. అదేవిధంగా దూరతంబాలు కూడా, అంటే మాకు హద్దులు ఉంటాయి అన్నట్టు, ఊరు శివార్లకు హద్దులు ఉంటాయి, ఆ హద్దుల ప్రకారంగా దూరస్తంభాలు ఎత్తేసి మా పూజారి సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు గారు. ప్రధానంగా ఉపవాసం ఉంటారు, ఎన్ని రోజులు ఉంటారు ఉపవాసం? ఉపవాసం మేము అమ్మవారి కార్యక్రమాలు అయిపోయేంత వరకు, తిరుగువారం వరకు, అమ్మ ఈరోజు మండవెలిగే పండుగ స్టార్టింగ్ నుండి తిరుగువారం వరకు ఈ కార్యక్రమాలు చేసుకుంటాం. 4 వారాల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించి తిరుగువారం వరకు భక్త శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని పూజారులు చెప్తున్నారు. వీడియో నుంచి దశరథ్తో అశోక్, విశాఖ న్యూస్, మేడారం నుంచి.